వెల్కమ్ బ్యాక్. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ భావోద్వేగానికి గురయ్యారు. 1978 నుంచి నిరంతరాయంగా ప్రజలకు సేవ చేస్తున్నానని ఆమె అన్నారు. 2004లో 45,000 ఓట్ల మెజారిటీతో తిరుపతిలో కాంగ్రెస్ జెండా ఎగురవేశానని సుగుణమ్మ అన్నారు. తన భర్తను కొట్టి కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించారు. వైసీపీలో పనికిరారని తోసేస్తే ఎంపీ ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చారని ఆమె మండిపడ్డారు. మీకు సర్వే లెక్కలు లేవా, పార్టీలో చేరిన రోజే టికెట్లు ఇచ్చారని విమర్శలు గుప్పించారు. ఇది న్యాయమా ధర్మమా చెప్పాలని చంద్రబాబును సుగుణమ్మ ప్రశ్నించారు. తర్వాత 2019లో కూడా మరి నేను పడినటువంటి కష్టానికి నేను చేసినటువంటి సర్వీస్కి చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. అయినా నేను ఓడిపోలేదు. అప్పుడు కూడా అంతకాలంలో కూడా నేను ఓడిపోలేదు. 13 రౌండ్లలో కూడా నేను 3,000 మెజార్టీతో నేను ఇచ్చాను. మరి తెలిసిన విషయమే, ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళ అధికారం వస్తుందన్నప్పుడు చాలా తారుమారు జరుగుతాయి. అలాంటి తారుమారికి నేను బలైపోయాను. అయినా కూడా నేను మరుసటి రోజు నుంచే ప్రజల్లో ఉండి మనం వచ్చింది రాజకీయాలకి ప్రజల కోసం వచ్చాం. సో ఆ ప్రజలకి ఎప్పుడు మనం అండగా ఉండాలి. నేను చాలకూడదని నేను ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా యాజ్ ఆన్ టుడే నేను ప్రజల కోసం ప్రజల్లోనే ఉంటాను. మా ఇల్లు ఎప్పటికీ కూడా తలుపులు తీసే ఉంటాయి. ఎవరికి సహాయం కావాలన్నా కూడా నేను వారికి అందుబాటులో నేను ఉంటాను. నేను ఎమ్మెల్యే అయినా కాకపోయినా కాబట్టి నేను చెప్పేది ఒకటే. ఈరోజు మేము కోరేది ఒకటే, సరే కూటమికి ఇచ్చేసామని చెప్పారు. బాగానే ఉంది. మనం అందరం కూడా మరి మన ఒకే ఒక అభిప్రాయం, మన రాష్ట్రానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలి, అదేవిధంగా రాష్ట్రంలో సుపరిపాలన రావాలని మనం అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి ఎవరైనా కూడా తలొగ్గి మనం పనిచేసి మన ధ్యేయాన్ని మనము నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, అలాగే జనసేన కేటాయిస్తే కూడా మన తిరుపతి నగర తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా అలాగే ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంలో